కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దగ్గర విలేకరులపై లాఠీచార్జ్ జరిగిందనే సంఘటన వీడియోల ద్వారా చూడటం జరిగింది. వెంటనే తక్షణం ఆ లాఠీచార్జ్లో ఎవరెవరైతే బాధ్యులుగా ఉన్నారో వారందరి మీద చర్యలు తీసుకుంటానికి చర్యలు తీసుకోమని రాష్ట్ర పోలీస్ డీజీపీ గారిని మాట్లాడటం జరిగింది. ఆయన తక్షణం ఎంక్వైరీ చేసి ఎవరైతే విలేకరుల మీద బాధ్యతారహితంగా లాఠీచార్జ్ చేశారో వారి మీద డిపార్ట్మెంట్ పరంగా చర్యలు చేపడతామని కూడా డీజీపీ గారు చెప్పారు. అలాగే అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ను కూడా వెస్ట్ గోదావరి ఎస్పీ గారితో కృష్ణ ఎస్పీ గారితో ఇద్దరితో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్న చెక్ పోస్ట్ని హనుమాన్ జంక్షన్లో కాకుండా ఇంకొంచెం ముందుకి వెస్ట్ గోదావరి సైడ్ జరపమని కూడా చెప్పాం. తప్పకుండా వారు జరిపిస్తామని చెప్పి చెప్పారు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ పోలీసులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ప్రజలనైతే ఎలా అయితే మనం స్వీయ నియంత్రణ పాటించమని, మీకోసం మీరు బాధ్యతగా ప్రవర్తించమని మనం ఎలా అయితే కోరుతున్నామో, అలాగే పోలీసులను కూడా నేను కోరుకుంటున్నాను. మనందరి కోసం ప్రభుత్వం చెప్పేటువంటి, అధికారులు చెప్పేటువంటి, ప్రజలకు సూచనలన్నీ కూడా చేరవేసేది మనకున్నటువంటి ఏకైక మార్గం విలేకరులు కాబట్టి వారిని స్వేచ్ఛగా తిరగనిద్దాం, వారి పట్ల దురుసుగా ప్రవర్తించొద్దు అని చెప్పని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు, సమాచార శాఖ మంత్రిగా నేను చెప్పున్నాను, హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు. దయచేసి పోలీసులను విజ్ఞప్తి చేసేది, మీరెంత నిక్కచ్చిగా ఉద్యోగం చేస్తున్నారో విలేకరులు కూడా అంతే నిక్కచ్చిగా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఐడి కార్డు చూపించినప్పుడు చూపించమని అడగండి. మీకు అనుమానం ఉంటే ఐడి కార్డు చూపించుంటే కనుక సామరస్యంగా సానుకూలతో వారి పట్ల మీలాగానే మీరు ఎలా అయితే ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారో విలేకరులు కూడా అంతే ప్రాణాలకు తెగించి మీతో పోటీగా ప్రజల కోసం పనిచేస్తున్నారు అది గుర్తించండి. దయచేసి పోలీసులందరూ కూడా స్వీయ సంయమనం పాటించమని కూడా పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నారు.